హలో మీకు అందరికీ స్వాగతం. ఈరోజు మన రెసిపీ బీరకాయ కూర అండి. దీనికి నేను ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను. వీటిని బాగా కడుక్కున్న తర్వాత బీరకాయ కూర చేసే ముందు మనం ఫస్ట్ చేదు చూసుకోవాలి. నేను ఇక్కడ సైడ్ నుంచి ఒక చిన్న పీస్ తీసుకొని చేదు చూసుకుంటున్నాను. ఇలా అన్ని ముక్కలకి చూసుకున్న తర్వాత వాటిని పీల్ చేసుకుంటున్నాను. పీల్ చేసుకున్న తర్వాత ఈరోజు నేను వెజిటబుల్ చాపింగ్కి ఒక చాపర్ వాడుతున్నానండి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 170 అనుకుంటుంది. దాని బ్రాండ్ వచ్చి గణేష్ది, లోకల్ బ్రాండే అండి. ఇందులో బ్రాండెడ్వి కూడా ఉన్నాయి, కాకపోతే ఇదైతే లోకల్ బ్రాండ్. నాకు చీప్గా వచ్చింది కాబట్టి ఇది తీసుకున్నాను. కానీ చాలా బాగా పనిచేస్తుందండి. ఇది నేను దాదాపు ఒక 6 మంత్స్ నుంచి వాడుతున్నాను. దీంట్లో ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ని చాప్ చేసుకుంటున్నాను. ఇది మనకి కట్టింగ్కి చాలా ఈజీ అవుతుంది, టైం సేవర్ కూడా. చూడండి ఆనియన్స్ ఎంత సన్నగా చాప్ అయ్యాయో. ఇప్పుడు నేను దీంట్లోనే టమాటోస్ కూడా వేసుకుంటున్నాను. ఇలా దీంట్లో వేసుకోవడం వల్ల మనకి కూర త్వరగా ఉడికిపోతుంది. చిన్న చిన్న పీసెస్ వల్ల టైం కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. టైం లేనప్పుడు, వంట త్వరగా చేయాలన్నప్పుడు ఇందులో చేసుకోవడం మనకి బెస్ట్ ఆప్షన్ అండి. బీరకాయలు కూడా దీంట్లోనే వేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి వేసేసుకుంటే మనకి అవి చిన్న పీసెస్గా చాప్ చేసేస్తుంది. చాలా త్వరగా అయిపోతుంది కట్టింగ్ కూడా. చూడండి ఇప్పుడు నేను ఇవన్నిటిని ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. అందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం అలా వేపిన తర్వాత మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసేయాలి. ఆనియన్స్ని కూడా బాగా వేపుకున్న తర్వాత, త్వరగా వేగిపోతాయండి, చిన్న పీసెస్ కాబట్టి త్వరగా వేగిపోయాయి ఇవి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో నేను కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీ ఆప్షన్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. కానీ నేను ఇక్కడ మా ఇంట్లో వాళ్ళు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయమంటారు కాబట్టి నేను వేస్తున్నాను. తర్వాత టమాటోలు వేసుకున్నాను. టమాటోలు కూడా బాగా మగ్గిన తర్వాత త్వరగా మగ్గిపోతాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్యూరీ టైప్లో చిన్న చిన్నగా అయిపోయాయి కాబట్టి. ఇవన్నీ కాస్త మగ్గిన తర్వాత ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఒక 6 to 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, చిన్నవే. బీరకాయ ఎట్లన్నా కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువే తీసుకున్నాను. తీసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని, అంటే చాప్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకున్నాను. ఇవంతా బాగా కలుపుకోవాలి. బీరకాయ ముక్కలు ఆ టమాటో ప్యూరీ వీట్ మసాలాలతో అన్నిటితో బాగా కలుపుకునేటట్లు కలుపుకోండి. ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కాసేపు మూత పెట్టేసుకుంటే మనకి బీరకాయ కూర మంచిగా ఉడికిపోయి రెడీ అయిపోతుంది. చూడండి ఇప్పటికి ఆల్రెడీ సైడ్స్ నుంచి ఆయిల్ ఊజ్ అవుతుంది. కాసేపు నేను మూత పెట్టేసుకున్నాను. ముక్కలన్నీ ఉడికే వరకు కాసేపు అలా లిడ్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. బీరకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి, ఇది చాలా మంచి రెసిపీ, బాగా నచ్చుతుంది కూడా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్.